కానీ పెట్టారు అనుకుంటారు. ఎందుకంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎన్టీ రామారావు మీద సినిమా తీశారు మండల అధ్యక్షుడు, రెండు మూడు సినిమాలు తీశారు. రామారావు గారు చెప్పారు, సార్ మీ గెటపై సినిమా తీశారంట. ఓహో అవునా, నేను చూశామండి, సేమ్ వారు నాలాగ యాక్ట్ చేశారు అని హుందాగా తీసుకున్నాడు. దట్ ఈస్ ది లీడర్ క్వాలిటీస్, అది హ్యూమన్ బీయింగ్ క్వాలిటీ. నువ్వు ఎందుకు లంగాపల్లు చేయాలి? వాడు సినిమా తీస్తున్నాడేమో, ఈడు సినిమా తీస్తున్నాడేమో, వాడు టీవీలో పెడతాడేమో, వాడు వెబ్సైట్లో పెడతాడేమో, నెట్లో పెడతాడేమో, చూడండి టప్ప 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 తీసేయండి, అది తీసే. నువ్వెందుకు ఎదవేశాలు వేసావు? నువ్వెందుకు వెన్నుపోట్లు పడిచావు? నువ్వెందుకు అవినీతి పనులు చేస్తున్నావు? ఎందుకు లంగా పనులు చేస్తున్నావు? ఇన్ని ఏదో పనులు చేస్తావు, నీ గురించి ఏం అనకూడదు. నువ్వు ఉంది ప్రజాస్వామ్యంలో, నువ్వు మీ ఇంట్లో కూర్చుంటున్నావా? పర్సనల్ ప్రైవేట్ మనిషివా నువ్వు? నీ గురించి మేమేం మాట్లాడకపోవడానికి, చట్టం మాట్లాడుతు అనుకోవడానికి నువ్వు కాదుగా, ప్రజల మనిషివని కదా నువ్వు బిళ్ళపిస్తున్నావు. కాబట్టే ముఖ్యమంత్రి అయ్యావు అని అబద్ధాలు చెప్పి, మేనిఫెస్టోలో 100 రకాలు చెప్పి, వీ కెన్ బ్రింగ్ ద స్టార్ ఫ్రమ్ ద స్కై అని మరి నేను విమర్శించుకుంటే ఎలా ఉంటారు? బట్ నేను విమర్శించలా సినిమాలో. ఆయన మీ కార్యకర్తతో మీ లెటర్ పంపించారు. అదే నేను ఎలక్షన్ కమిషనర్ గారిని పెద్దవారిని గౌరవంగా అడుగుతున్నా, సార్ వాడెవడో పోసాని సినిమా తీశాడు చంద్రబాబును మలయం చేయడానికి అన్నారు కదా, నేను లేదు, కానీ వాడెవడో లెటర్ రాశాడని చెప్పి నాకు లెటర్ పంపించారు. సార్ ఇది న్యాయమేనా? రేపు ఊరుకో లెటర్ పంపిస్తాడు నా మీద. రోజు నేను బస్ పాస్ తీసుకుని తిరగాల్సిందేనా అమరావతి? కొంచెమన్నా ఆలోచిస్తారా మీరు? ఇప్పుడు నేను కూడా పెడతా అయితే, చంద్రబాబు పలానా పలానా దొంగ పనులు చేశాడండి ఎలక్షన్ సంబంధించినవి అంటారు, చంద్రబాబు లెటర్ రాసి పిలిపిస్తారా? జగన్ జోకరం తిట్టాడు లోకేష్ బాబు, ఒక ప్రతిపక్ష నాయకుడిని, ఆయన క్యారెక్టర్ మలాయి చేశాడు. నేను లోకేష్ మీద కేసు పెడతా, లెటర్ పంపించి పిలిపిస్తారా మీరు? నన్ను ఎందుకు పిలిపిస్తున్నారు అంటే, ముఖ్యమంత్రికి ఒక నీతి, లోకేష్ బాబుకి ఒక నీతి, పోసానికి ఇష్టమైన బచ్చాగాడికి ఒక నీతి. మీది రాజ్యాంగ వ్యవస్థ కదా, ప్రజాస్వామ్యంలో నేను పౌరుణ్ణే కదా, అన్ని పౌరులకి సమానమైన హక్కులు బాధ్యతలు ఉంటాయి కదా, మరి నేనెందుకు చిన్నోడని చెప్పి నాకు లెటర్ పంపిస్తారా? ఇదే రిపోర్ట్ని చంద్రబాబు మీరు ఇస్తారా? ఇస్తా. ఎలక్షన్ కమిషన్ గారు పంపిస్తారా, పలానా పోసాన కృష్ణమల్లి మేము లెటర్ రాశాడు, వచ్చి కూర్చో సంజాయిసి ఇవ్వు అని మీరు చెప్పగలరా? చెప్పలేరు. చెప్తారా? మీ కాళ్ళని దండం పెడతా, మీ పాదాబోధనం చేస్తా, మీ కాళ్ళు పసుపు నీళ్ళతో కడుగుతా. మీది రాజ్యాంగ వ్యవస్థ, స్వతంత్ర వ్యవస్థ, అలాగే ప్రవర్తిస్తే మీకు వేల 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 నమస్కారాలు. Hi India Glitz viewers, for all the latest movie review, interview, latest updates, subscribe IG Telugu. Please subscribe to IG Telugu. Please follow IG Telugu. Please subscribe to IG Telugu.